ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన టీవీ ప్రేక్షకులకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ దేవుని ప్రార్థనా మందిరం వారు నిర్వహించు పరిశుద్ధ దేవుని స్వరం అనే కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులకు మరి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి పక్షిరాజు అనే అంశం మీద మరి 4 పాయింట్లు మాట్లాడాను ఈ ఎపిసోడ్ 5వ ఎపిసోడ్లో. మరి తజ్మ 3 పాయింట్లు ఉన్నాయి. పక్షిరాజు పార్ట్ 2 అనే అంశం మరి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూసి మీరు బలపడాలని మరి ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఒక పాట పాడుకుని దేవుని వాక్యంలోనికి వెళ్దాం. నువ్వు నా సొంతం, నేను నీ సొంతం. నువ్వు నా సొంతం, నేను నీ సొంతం. మన బంధానికే లేనే లేదు అంతం. మన బంధానికే లేనే లేదు అంతం. నువ్వు నా సొంతం, నేను నీ సొంతం. నువ్వు నా సొంతం, నేను నీ సొంతం. మన బంధానికే లేనే లేదు అంతం. మన బంధానికే లేనే లేదు అంతం. భూలోకంలో నాతో నీవు ఉంటావు, పరలోకంలో నీతో నేను ఉంటాను. భూలోకంలో నాతో నీవు ఉంటావు, పరలోకంలో నీతో నేను ఉంటాను. నాతో నీవు, నీతో నేను ఉండే బంధము. నాతో నీవు, నీతో నేను ఉండే బంధము. ఈ సంబంధము, ఈ సంబంధము. నువ్వు నా సొంతం, నేను నీ సొంతం. నువ్వు నా సొంతం, నేను నీ సొంతం. మన బంధానికే లేనే లేదు అంతం. మన బంధానికే లేనే లేదు అంతం. కరువైనను నీతో నేను ఉంటాను, ఖడ్గమైనను నాతో నీవు ఉంటావు. కరువైనను నీతో నేను ఉంటాను, ఖడ్గమైనను నాతో నీవు ఉంటావు. వ్యాధైనా బాధైనా విడువని బంధము, వ్యాధైనా బాధైనా విడువని బంధము. ఈ సంబంధము, ఈ సంబంధము. నువ్వు నా సొంతం, నేను నీ సొంతం. నువ్వు నా సొంతం, నేను నీ సొంతం. మన బంధానికే లేనే లేదు అంతం. మన బంధానికే లేనే లేదు అంతం. జీవితాంతము నాతో నీవు ఉంటావు, నిజ జీవంలో నీతో నేను ఉంటాను. జీవితాంతము నాతో నీవు ఉంటావు, నిజ జీవంలో నీతో నేను ఉంటాను. చావైనా బ్రతుకైనా చదరని బంధము, చావైనా బ్రతుకైనా చదరని బంధము. ఈ సంబంధము, ఈ సంబంధము. నువ్వు నా సొంతం,
నీ నీ సొంతం, నువ్వు నా సొంతం, నీ నీ సొంతం. పక్షిరాజు అంశం పార్ట్ టూ. మరి ఫస్ట్ పార్ట్ వన్లో పక్షిరాజు 100 సంవత్సరాలు బ్రతుకును, 75 సంవత్సరాలు దాటిన తర్వాత తన పాత అవయవాల్ని విసర్జించుద్ది. రెండోదిగా పక్షిరాజు పిల్లలను కాపాడుతుంది. మూడోదిగా పక్షిరాజు నివాసం ఎత్తైన కొండ మీద కట్టుకుంటుంది. నాలుగోదిగా పక్షిరాజు దృష్టి చాలా దూరదృష్టి కలది. ఈ 4 పాయింట్లు చెప్పాను పార్ట్ వన్లో. పార్ట్ టూలో మరి పక్షిరాజు ఆహారం, పక్షిరాజుకి 2 పొరలు ఉంటాయి అన్నాను. ఒక పొరతో ఆకాశాన్ని చూస్తుంది, ఒక పొరతో కింద ఉన్న కింద భూమి మీద ప్రాకు జీవులను చూస్తుందంట. అది ఎంతో దూరదృష్టి కలది. 6,000 అడుగుల ఎత్తులో ఉండి కూడా చిన్న ప్రాణిని కూడా కనుగొంటుందంట. అది రైన ఆహారం మీదకి విస్తురం దిగుద్దంట, అంటే స్పీడ్గా. ఎలా చూడండి, ఏబు గ్రంథము 9:26 ఎర మీదకి విసురున దిగు పక్షిరాజు వలె త్వరపడి పోవును అన్నాడు ఏబు గ్రంథంలో. అది 6,000 అడుగుల ఎత్తులో ఉండి కూడా పైన ఆకాశాన్ని చూస్తుంది ఒక పొరతో ఉన్న కింద భూమిని చూస్తుందంట. ఆ భూమి మీద ప్రాకే చిన్న ప్రాణులు కూడా కనుగొంటుందంట. చాలా దూరదృష్టి కలది ఇది. ఇది ఏ రోజుకు ఆహారమో ఆ రోజే సంపాదించుకుంటుందంట. ఇది ఏ రోజుకు ఆహారము ఆ రోజే సంపాదించుకుంటుంది. ఈరోజు తిన్న ఆహారం రేపు వండుకోదంట. అది ఈ మనుషులు కూడా ఈరోజు వండిన వంట ఈరోజే తినాలి, రేపు తినకూడదు. ఇజ్రాయేల్ ప్రజలు మరి మోషే ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. ఈ మోషే ప్రజలు ఐగుప్తు నుంచి తీసుకుని వచ్చేటప్పుడు వీళ్ళు బాగా ఇక ఎప్పుడు ఈ మన్నాయన మాకు ఆహారం అని మోషే మీద సనిగారు. మోషే మీద సనిగితే మోషే ప్రార్థించాడు మళ్ళీ దేవునికి, అయ్యా ప్రజలు ఎప్పుడు ఈ మన్నాయన అని మళ్ళీ నా మీద తిరగబడుతున్నారు, కనుక వీళ్ళకి మాంసాహారం కావాలంట అని అడిగాడు దేవుణ్ణి. అడిగినప్పుడు మోషే ప్రార్థన విని, ఇదిగో మోషే పూరేలను వదులుతున్నాను, ఈ పూరేలు మాంసం తినమని మోషేతో చెప్పాడు. అప్పుడు ఈ మన్నా తర్వాత పూరేలను కురిపించాడు ఆకాశం నుంచి భూమి మీదకి, పూరేళ్ళను వదిలాడు. ఈ పూరేళ్ళు దొరికినా దొరికిందని ఈ పూరేళ్ళుని ఇక ఈ పూరేలు మాంసం తిన్నారు, తిని మిక్కుటంగా తినేశారు. ఆహారం దొరకనే దొరికింది మాంసాహారం అని మిక్కుటంగా ఈరోజు వండిన ఆహారం రేపు పొద్దున కాడ తినేశారు. వీళ్ళు నోట్లో ఉన్న ఆహారం నోట్లో ఉండగానే వీళ్ళు చచ్చిపోయారు. ఎందుకనంటే వీళ్ళు మిక్కుటంగా తినేశారు ఆహారం, కుతికిలు కల్లా తినేశారు. ఆహారం మితంగా తీసుకోవాలి. వీళ్ళు దొరికినే దొరికిందని మాంసాహారం చక్కగా మిక్కుటంగా మిగిలిపోయిన ఆహారాన్ని కూడా ఈరోజు వండిన ఆహారం రేపు కాడ భుజించి తినేశారు. తినేస్తే వాళ్ళ నోట్లో ఉన్న ఆహారం నోట్లో ఉండగానే వీళ్ళు చనిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని మనిషి చాలా ఆశాపరుడు, అత్యాశపరుడు. ఈ మాంసాహారం దొరకనే దొరికింది, మన్నాన్ని వదిలేసి మాంసాహారం మిక్కుటంగా తినేశారు కుతికిలు కల్లా. తినేసినప్పుడు ఈ నోట్లో ఉన్న ఆహారం నోట్లో ఉండగానే ప్రజలు చనిపోయారు. ఎందుకు చనిపోయారు అంటే ఆహారం మిక్కుటంగా తీసుకున్నారు, కుతికిలు కల్లా భుజించేశారు, గొంతులో కల్లా భుజించేస్తే ఊపిరి అందలేక, ఊపిరి అందకపోతే ఆహారం తిన్న తర్వాత ఊపిరి ఆడపోతే మనిషి చనిపోతాడు. అందుకనే మనం మితాహారం తీసుకోవాలి. ఏ రోజుకు ఆహారం ఆ రోజే తీసుకోవాలి. ఈ రోజున వండిన వంట ఈ రోజున వండిన ఆహారం ఈ రోజే భుజించాలి, రేపు తినకూడదు కదా. రేపు తింటే అది పాయిజన్ అయిపోద్ది ఆహారం. కొంతమంది ఏం చేస్తారంటే ఈ రోజున వండిన ఆహారం పారేయటానికి ఇష్టపడక ఆహారం బాగుందని చెప్పి రేపు తింటారు. కొంతమంది ఆహారం తిన్నప్పుడు అది పాయిజన్ అవుతుంది, పాయిజన్ అయిపోయి మనిషికి అనారోగ్యం కలగజేస్తూ ఉంటుంది. అందుకని ఈరోజు ఆహారం సంపాదించుకుని ఆ రోజు తిని ఇక 2వ రోజు అంటుకోదంటే దాని ఆహారాన్ని ఈ పక్షిరాజు. అందుకని ఏ రోజుకు ఆహారం ఆ రోజే సంపాదించుకుంటుందంట. ఈరోజు దొరికిన ఆహారంతోనే ఈరోజు సరిపెట్టుకూడదంట, ఇక దాని ఆహారం 2వ రోజు అంటుకోదంట. అలాగే మనిషి కూడా ఏ రోజుకు ఆహారం ఆ రోజే సంపాదించుకోవాలి.
పక్షిరాజు చూసి మనం చాలా నేర్చుకోవాలి మనం. అందుకని పక్షిరాజు అంటే పక్షిరాజు యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు. తనను పిల్లల్ని కాపాడినట్టు యేసు ప్రభు కూడా తన విశ్వాసుల్ని కాపాడుతున్నాడు అన్నాడు. అందుకని ఏ రోజుకి ఆహారం ఆ రోజే సంపాదించుకునే విధంగా ఉంది పక్షిరాజు. కానీ ఈ రోజు ఆహారం ఇక రేపు ముట్టుకోదంట, అది మళ్ళీ రేపు ఆహారం రేపే మళ్ళీ సంపాదించుకుంటుందంట, ఆ జీవులు వేటాడుద్దంట. ఆ పైన పొరతో ఆకాశాన్ని కింద పొరతో భూమిని చూస్తా ఏ రోజుకి ఆహారం ఆ రోజు సంపాదించకూడదంట. అందుకని ఏ దినం ఆహారం ఆ దినమే మనం దయచేయమని ప్రార్థనలు అడుగుతాం. అలాగే మనం ఏ రోజు ఆహారం ఆ రోజే భుజించాలి, ఆ రోజే తినాలి. రెండో రోజు దాని ఆహారాన్ని ముట్టుకోకూడదు. ముట్టుకుంటే ఆహారం పాయిజన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ పాయిజన్ అయిందనుకో శరీరానికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, అస్వస్థత వస్తుంది. అందుకని ఇజ్రాయెల్ ప్రజలు మాంసాహారం ఫుల్గా తీసుకుని మిక్కుటంగా తినేశారంట. మిక్కుటంగా అంటే అతిగా. అందుకనే మిక్కుటంగా తీసుకోకూడదు మనిషి ఆహారం. మనిషి ఆహారం మిక్కుటంగా తీసుకుంటేనే మనిషికే ప్రమాదం. అందుకనే ఈ పక్షిరాజును చూసి ఈ పక్షిరాజు ఆహారం 6,000 అడుగుల ఉన్న ఎత్తులో ఉండి కూడా పై పొరతో ఆకాశాన్ని చూస్తూ ఉంటుందంట, కింద పొరతో భూమిని చూస్తూ ఉంటుందంట. అందుకని ఏ రోజు ఆహారం సంపాదించుకుంటుందంట. మానవుడు కూడా ఏ రోజుకి ఆ రోజు ఆహారం సంపాదించుకునే విధంగా ఉండాలి. 6 రోజులు కష్టపడాలి, 7వ రోజు విశ్రాంతి దినంలో ప్రవేశించాలి. కొంతమంది విశ్రాంతి దినంలో కూడా పనికెళ్ళిపోతూ ఉంటారు. నువ్వు విశ్రాంతి దినంలో పనికెళితే చిల్లు పడిన జేబులో వేసినట్టే, చిల్లు పడిన జేబులో నువ్వు డబ్బులు అవుతాయి, కింద చిల్లుగా ఆ బెజ్జలో కూడా కిందకి వెళ్ళిపోతాయి, అవి నీకు ఉండవు. అందుకని 6 రోజులు కష్టపడి 7వ రోజు విశ్రాంతి తీసుకో. 7వ రోజు నా విశ్రాంతి దినం, విశ్రాంతి దినంలో నా మందిరంలో నువ్వు గడపమన్నాడు. కొంతమంది విశ్రాంతి దినంలో మందిరంలో గడపకుండా ప్రయాణాలు చేస్తూ ఉంటారు, పనులకి వెళ్ళిపోతూ ఉంటారు, దేవుని మర్చిపోతారు. వాళ్ళకు బాధలు వస్తే ఇరుకులు వస్తే అప్పుడు పాస్టర్ గారు గుర్తొస్తారు. అందుకనే మనం 6 రోజులు పని చేయాలి, 7వ రోజు విశ్రాంతి దినంలో ప్రవేశించాలి. ఏ రోజుకి ఆ రోజు ఆహారం మనం సంపాదించుకునే విధంగా ఉండాలి. అందుకని ఈ పక్షిరాజు ఏ రోజుకి ఆహారం ఆ రోజే సంపాదించకూడదంట. ఈరోజు దొరికిన ఆహారం రేపు అంటుకోదంట. ఈరోజు తిని తర్వాత తృప్తిపడి మళ్ళీ రేపటి ఆహారం రేపే సంపాదించుకుంటుందంట. ఈ మిగిలిపోయిన ఆహారాన్ని ముట్టుకోదంట. అది మానవుడు కూడా ఈరోజు వండిన ఆహారం ఈరోజే భుజించాలి, రేపటి దినాన్న దాన్ని అంటుకోకూడదు మనం. అందుకని మనం తినే ఆహారం చక్కని ఆహారం భుజించాలి, మంచి విటమిన్స్ ఉన్న ఆహారం తినాలి. మంచిగా మంచి ఆహారం భుజిస్తే, మంచిగా నువ్వు తీసుకుంటే అది నీ శరీరానికి ఔషధంలా పనిచేస్తుంది. నువ్వు మిక్కుటంగా తినంటే ఈ ఆహారమే అది విషయంలాగా మారిపోద్దంట ఆహారం. అందుకని ఆహారం కూడా మనకు దొరికిందిలే అని చెప్పి మన ఇష్టానుసారంగా తీసేసుకుంటే మనకే ప్రమాదం. అందుకనే మనం ఆహారం లిమిట్గా తినాలి. ఏ రోజుకి ఆహారం ఆ రోజే సంపాదించుకోవాలి, ఏ రోజుకి ఆహారం ఆ రోజే తినాలి, మరుసటి రోజు తినకూడదు. అందుకని ఇది పక్షిరాజు ఆహారం చాలా జాగ్రత్తగా తీసుకుంటుందంట, చాలా వేటాడుద్దంట. 6,000 అడుగులు ఎత్తులో ఉండి కూడా పై పొరతో ఆకాశాన్ని చూస్తూ కింద పొరతో భూమిని చూస్తూ భూమి మీద నేలను ప్రాకే జీవులను రయ్యిన విసురున దిగి కాళ్ళతో దాన్ని తన్నుకుంటా పైకి వెళ్ళిపోతూ ఉంటుందంట. కొంతమంది యూట్యూబ్ ఛానల్లో ఆ పక్షిరాజు సముద్రం ఉన్న చేపను, పెద్ద పెద్ద చేపలను కాడ కాళ్ళతో తన్నుకున్నట్టు వీడియోలు తీసి పెడుతున్నారు. అంత స్పీడ్గా దిగి ఆ నీళ్ళలో ఉన్న చేపలను కాడ తన్నుకుని తీసుకెళ్ళి ఒక కొండ మీద ఒక చెట్టు మీద పెట్టి తింటూ ఉంటుంది ఈ పక్షిరాజు. ఆ రోజు సంపాదించుకున్న ఆహారం ఆ రోజే అంతవరకు తిన్నంతవరకు తిని వదిలేసిద్దంట, ఇక దాని జోలికి వెళ్దంట. మానవుడు కాడ మనిషి కూడా ఆహారం చక్కగా లిమిట్గా తీసుకోవాలి. మితమైన ఆహారం తీసుకుంటే నువ్వు చక్కగా ఆరోగ్యంగా ఉండగలుగుతావు. మంచి ఆహారం తీసుకోవాలి, నువ్వు తినే భుజించే ఆహారం, మంచి విటమిన్స్ ఉన్న ఆహారం తీసుకోవాలి, పాలు మంచి ఆహారం, ప్రోటీన్లు ఉన్న ఆహారం తీసుకోవాలి. తీసుకుంటే నువ్వు మంచి ఆరోగ్యంగా ఉండగలుగుతావు. అలాగే పక్షిరాజు సహవాసమున ఒంటరి పక్షి. పక్షిరాజు సహవాసమున ఒంటరి పక్షి. ఏ సహవాసమునందు ఇది ఒంటరిగా తిరుగుతూ ఉంటుందంట ఆకాశమున.
ఆకాశంలో ఒంటరిగా తిరుగుతూ ఉంటది. పైన 6000 అడుగులో ఎవరో ఏ పక్షి కూడా అంత ఎత్తులో ఎగరదంట. ఇది అన్ని పక్షుల కంటే ఉన్నతమైన ఎత్తులో ఎగురుతూ ఉంటదంట. ఇది ఒంటరిగా తిరుగుతూ ఉంటానంట ఆకాశంలో. ఒంటరిమైన పక్షి ఏ ఒంటరి పక్షి ఆకాశమందు ఒంటరిగా తిరుగుతుంది. ఒంటరిగా ఆకాశంలో తిరుగుతూ ఉంటదంట. బి ప్రశాంతమైన పక్షి అంటే ఇది ప్రశాంతంగా ఉంటదంట. దీని వేట 6000 అడుగుల ఎత్తులో ఉండి కూడా కింద భూమిని చూసి చిన్న ప్రాణిని కూడా కనుగొంటదంట. ఇది ఆహారం కోసం. తర్వాత ఈ పక్షిరాజు సహవాసమునో ఒంటరి పక్షి. ఈ పక్షిరాజు ఒంటరిగా ఎలా ఉంటుందో మనం కూడా దేవునితో ఒంటరిగా సహవాసం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీని భావం ఏంటంటే ప్రతి విశ్వాసి కూడా దేవునితో ఒంటరిగా సహవాసం చేయాలి. అది ఆకాశంలో ఒంటరిగా ఎలా ఉంటుందంట, నువ్వు భూమి మీద దేవునితో నువ్వు ఒంటరిగా ఒక గది తీసుకుని ఆ గదిలో ఒంటరిగా దేవునితో సహవాసం చేయాలి. యేసు ప్రభు కొండకి వెళ్ళాడు ఒంటరిగా, అరణ్యానికి వెళ్ళాడు ఒంటరిగా. నువ్వు కూడా ఒంటరిగా వెళ్ళాలి ఎక్కడైనా అరణ్యానికి. పొలంలో కానీ మనకు అరణ్యాలు లేవు కనుక పొలాల్లోకి వెళ్ళు ఒంటరిగా. పక్షిరాజు ఒంటరిగా ఎలాగ తిరుగుతుందో నువ్వు కూడా ఒంటరిగా దేవునితో సహవాసం చేయాలి. ఒంటరిగా దేవునితో సహవాసం చేసినట్లయితే దేవునితో సహవాసం చేస్తే నీకు మేలు అన్నాడు ఏబు భక్తుడు. అందుకని దేవునితో మనం సహవాసం ఉండాలి, మనుషులతో కాదు. మనుషులతో ఉండిన ప్రార్థన చేసే వ్యక్తులతో నీ సహవాసం ఉండాలి. లోకాశులు లోకస్తులతో నీ సహవాసం ఉండకూడదు. కొంతమంది లోకస్తులతో తిరిగితే ఈ ప్రార్థనా జీవితం లోకస్తుల్లో కలిసిపోతూ ఉంటుంది. అందుకని నీ సహవాసం ఎలా ఉండాలంటే ప్రార్థనా పరులతో నీ సహవాసం ఉండాలి, ప్రార్థనా జీవితం కలిగిన వ్యక్తులతో నీ సహవాసం ఉండాలి, మంచి దైవజనులతో నీ సహవాసం ఉండాలి, మంచి ప్రార్థనా యోధులతో నీ సహవాసం ఉండాలి. అంతేగాని నువ్వు లోకస్తులతో నువ్వు తిరిగావనుకో నీ ప్రార్థనా జీవితం లోకంలో కలిసిపోతూ ఉంటుంది. ప్రార్థనా జీవితం కలిగిన వ్యక్తులతో నీ సహవాసం ఉండాలి. తర్వాత ప్రశాంతంగా ఉండాలి. ఇది చాలా ప్రశాంతంగా తిరుగుతూ ఉంటుందంట ఆకాశంలో. అలాగే నువ్వు కూడా ప్రశాంతమైన స్వభావం కలిగి ఉండాలి. ఎలాంటి టెన్షన్ లేకుండా, ఎలాంటి తొందరపాటు లేకుండా, ఎలాంటి ఆవేశం లేకుండా. కొంతమంది కోపం చూపిస్తూ ఉంటారు ప్రార్థనకు వెళ్తూ ఉంటారు, కోపాన్ని చూపిస్తూ ఉంటారు ప్రార్థనకు వెళ్తూ ఉంటారు, ఆవేశాన్ని చూపిస్తూ ఉంటారు. కోపము మానుకొనుము ఆగ్రహం విడిచిపెట్టమని దావీదు కీర్తనకారులో రా చెప్పి ఉన్నాడు. మనం కోపాన్ని ప్రదర్శించకూడదు, ఆవేశం ప్రదర్శించకూడదు. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని తప్పేస్తుందంట. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని తప్పేస్తుందంట. ఒక్క క్షణం అసహనం నీ జీవితం మొత్తాన్ని పాడు చేస్తుందంట. అందుకని నీ కోపంతో కోపాన్ని ప్రదర్శించావనుకో ఒక్క క్షణం నీ జీవితమే పాడైపోతూ ఉంటుంది. నువ్వు ఒక్క క్షణం సహనించావనుకో కొండంత ప్రమాదం నుంచి తప్పుకుంటావు అంటుంది. అందుకని నువ్వు ఎలా ఉండాలంటే కోపాన్ని మానుకోవాలి, ఆగ్రహాన్ని విడిచిపెట్టాలి, దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి, దూషణ మాటలు విడిచిపెట్టాలి. అందుకనే ప్రశాంతంగా ఉండాలి, శాంతి స్వభావంతో ఉండాలి, సాధు స్వభావంతో ఉండాలి. సాధువులు ఎవరికి హాని చేయరు. అలాంటి స్వభావం కలిగి ఉండాలి మనం. ప్రశాంతమైన పక్షి మనం ప్రశాంతంగా ఉండాలి. మనం చూస్తే చాలా ఈయంతో సహవాసం చేయరా మనం అన్నట్లుగా ఉండాలి. మనం ఇతరులకి మాదిరికరంగా ఉండాలి. మనం మాదిరికరంగా లేకపోతే మనల్ని చూసి ప్రార్థన రావటానికి చాలా ఇబ్బంది పడతారా. వీళ్ళే కరెక్ట్గా ఉండరు, వీళ్ళే ఎంతసేపు తగులు పడుతూ ఉంటారు, గొడవలు పడుతూ ఉంటారు, ఏంటి మనం ప్రార్థనకి వెళ్ళేది అనుకుంటారు. అందుకని మనం మాదిరి చూపించాలి. అపోస్తలుని పౌలు అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడు. మనం క్రీస్తుని పోలి నడుచుకోవాలి. అపోస్తలైన పౌలు కూడా నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోమన్నాడు. మనం క్రీస్తుని పోలి నడుచుకోవాలి, క్రీస్తుని మాదిరిగా చూపించాలి. మన ప్రవర్తన మారాలి, మన బ్రతుకు మారాలి, మన జీవితం మారాలి. ఇవన్నీ మారకుండా మనం ప్రార్థనకి వెళ్ళి ఎన్ని ఉపవాసాలు ఉన్నా ఎంత ప్రార్థన చేసినా మన ప్రార్థన ఆయన ఆలకించడు.
ఎందుకంటే నీ ప్రవర్తన కరెక్ట్ గా లేదు కనుక నీ ప్రార్థన నేను విన్న అంటాడు ఆయన నీకు జవాబు ఇవ్వడు అందుకని మనం సహవాసమునందు ఒంటరిగా దేవునితో ఉండాలి మొదటి ఏ బిలో ప్రశాంతంగా ఉండాలి బి ప్రశాంతమైన పక్షి అంటే ఇది పక్షిరాజు యేసు ప్రభువు కూడా శాంతి దూత మనం కూడా శాంతి స్వభావం కలిగి ఉండాలి సమాధానం కలిగి ఉండాలి నెమ్మది కలిగి ఉండాలి సంతోషం కలిగి ఉండాలి అందుకనే మన జీవితం అభివృద్ధి చెందాలంటే మన ప్రవర్తన మన జీవితం మన బ్రతుకులు మారిపోవాలి నూతనమైన సృష్టితో ఉండాలి కొత్తగా జన్మించాలి ప్రాచీన స్వభావం విడిచిపెట్టి నవీన స్వభావంలోకి రావాలి ప్రశాంతంగా ఉండాలి నువ్వు దేవుల్లో ఉండాలంటే నిబ్రం కలిగి ధైర్యంగా ఉండాలి అందుకనే యెహోషువతో అంటాడు యెహోషువా నీవు నిబ్రం కలిగి ధైర్యంగా ఉండు నేను నీకు తోడుగా ఉన్నాను అన్నాడు యెహోషువ గ్రంథంలో అలాగే మనం దేవుల్లో ఉన్నామంటే చాలా నిబ్రం కలిగి ప్రశాంతమైన స్వభావం కలిగి మనం జీవించాలి ఇతరులకు మాదిరికరంగా ఉండాలి ఇతరులకు మాదిరికరంగా ఉంటే మనల్ని చూసి మనం కూడా ఈ ప్రార్థనకి వెళ్దాం ఈ ప్రార్థనలోకి వెళ్ళాక వీళ్ళు డెవలప్ అయ్యారు మనం కూడా డెవలప్ అవుదాం అని ఇతరులు మనల్ని మాదిరి తీసుకుంటారు అంతేగాని మనమే మాదిరి చూపించలేకపోతే మనం చూసి వాళ్ళు దేవునిలోకి రారు ప్రార్థన జీవితంలోకి రారు ముందు మనమే మనల్నే మాదిరి తీసుకుంటారు వాళ్ళు కనుక మనం ప్రజలకి మాదిరికరంగా దీవెనకరంగా ఆశీర్వకరంగా ఉండాలి మనం మనం ఆ రకంగా ఉన్నట్లయితే మనల్ని బట్టి ప్రజలు మారుతూ ఉంటారు అందుకని ఇది సహవాసమున ఒంటరి పక్షి తర్వాత ప్రశాంతమైన పక్షి అంట మనం దేవునితో ఒంటరిగా సహవాసం చేయాలి యేసుక్రీస్తు కూడా కొండ మీదకి వెళ్ళాడు ఒంటరిగా అరణ్యానికి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు అంటే ప్రార్థన జీవితం ప్రార్థన చేయడానికి వెళ్ళాడు మనం కూడా దేవునితో సహవాసం చేయాలంటే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి ప్రార్థన జీవితంతో ఆయనతో సహవాసం చేయాలి ఒంటరిగా నువ్వు అరణ్యానికి వెళ్ళాలి ఒంటరిగా కొండ మీదకి వెళ్ళాలి మన ఏరియాలో కొండలో అరణ్యాల్లో ఉండవు కనుక నువ్వు ఒంటరిగా ప్రార్థనా గదిలోకి వెళ్ళాలి ప్రార్థనా గదిలోకి వెళ్ళి దేవునితో నువ్వు సహవాసం చేయాలి దేవునితో నువ్వు మెలగాలి దేవునితో పోరాడాలి దేవుణ్ణి సేవించాలి దేవుణ్ణి ఆరాధించాలి తర్వాత నువ్వు ప్రశాంతమైన స్వభావం కలిగి ఉండాలి ప్రశాంతంగా ఉండాలి శాంతి దూతగా ఉండాలి నువ్వు పోట్లాడే వ్యక్తిగా ఉండకూడదు గొడవలు పడే వ్యక్తిగా ఉండాలి ఇతరులను తిట్టే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు అలాగే నువ్వు మాదిరి చూపించాలి ప్రజలకి మాదిరి చూపించినట్లయితే ప్రజలు నిన్ను చూసి వాళ్ళు నీ మార్గంలోకి వస్తారు అప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు మన జీవితం వర్ధిల్లుతూ ఉంటది మనం నూతనమైన అభిషేకం పొందుకుంటాం నూతనమైన బలం పొందుకుంటాం పక్షిరాజు ఓలే రెక్కల చాపి పై పైకి ఎగురుతూ ఉంటాం అందుకనే ఒక భక్తుడు రాశాడు నడచి అలసిపోయినావా నడువలేక సొమ్మసిల్లిపోయినావా ఎంత దూరమైనా అది ఎంత భారమైనా ఎంత దూరమైనా అది ఎంత భారమైనా యేసు వైపు చూడు నీ భారమంత తీరు యేసు వైపు చూడు నీ భారమంత తీరు తీరానికి చేరు తీరానికి చేరు నడచి అలసిపోయినావా నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా నిసిరిలో ప్రకాశించు చిరంజీవుడే నజరేయుడేసుని ముందు నడువగా యేసు వైపు చూడు నీ భారమంత తీరు యేసు వైపు చూడు నీ భారమంత తీరు తీరానికి చేరు యేసుతో నువ్వు ఒంటరిగా సహవాసం చేసిన నీకు మేలు యేసు వైపు చూడాలి నువ్వు నీ భారమంతా తీరిపోతుంది అలాది పక్షిరాజు విరోధి సర్పం సర్పం అనగా సాతాను అపవాది
చీకటి ఈ అపవాదిని జయించాలంటే మనము ప్రార్థనతో ప్రార్థనతో ఈ అపవాదిని ఎదిరించాలి అలాగే చూడండి మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో నిబ్బరమైన బుద్ధి గలవారే మెలుకుగా ఉండండి మీ విరోధి అయిన అపవాది అయిన సాతాను ఎవరిని మిరింగుదునా అని వెతుకుచు తిరుగుచు ఉండెను అది అపవాది మనల్ని ఎవరు మింగుదామని ఎదురు చూస్తూ తిరుగుతూ ఉంటదంటారు లోకంలో మనం ఎవరు దొరుకుతారని ఎదురు చూస్తూ ఉంటదంట అది ఎవరు చూస్తారో ఎవరు దొరుకుతారో అని ఎదురు చూస్తూ ఉంటదంట ఈ అపవాది చూసినప్పుడు మరి మనం ఈ ప్రార్థన ఈ అపవాదిని ఎదిరించాలంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి ప్రార్థనా అనే దుమ్ము నింపుకోవాలి ఈ పక్షిరాజు అంట రెక్కల్లో దుమ్ము నింపుకొని సాతాను మీదకి వెళ్లి ఆ దుమ్ము దులుపుద్దంట రెక్కలు విదుల్చుద్దంట ఈ ప్రాణి ఈ దుమ్ము అయితే ఎప్పుడు దులుపుద్దో దాని కళ్ళు కనపడవంట ఆ ప్రాణికి అప్పుడు కాలతో తన్నుకొని ఎగిరి వెళ్లిపోద్దంట ఈ పక్షిరాజు అలాగే నువ్వు అపవాదిని సాతాన్ని ఎదిరించాలంటే ప్రార్థన అనే దుమ్ము నింపుకోవాలి నువ్వు ఆ ప్రార్థన అనే దుమ్ము నింపుకొని సాతాను మీద ఎదజల్లాలి ఎదజల్లితే అప్పుడు సాతాన్ని నువ్వు ఎదిరిస్తావు సాతాను మీద నీకు విజయం ఉంటుంది మొదటిగా చూడండి మొదటి పాయింట్ పక్షిరాజు తన అవయవాలని విడిచిపెట్టాలి రెండోదిగా పక్షిరాజు పిల్లల్ని కాపాడుతుంది మూడోదిగా పక్షిరాజు నివాసం ఎత్తైన కొండ మీద కట్టుకుంటది నువ్వు క్రీస్తు అనే బండ మీద నువ్వు కట్టుకోవాలి పక్షిరాజు దృష్టి దూరదృష్టి కలది మనం కూడా దూరదృష్టితో ఉండాలి మన దేహానికి దీపం కన్నే గనక మన కన్ను తేటగా ఉంటే తేటమయమవుతుంది తర్వాత పక్షిరాజు ఆహారం ఏ రోజుకి ఆహారం ఆ రోజు సంపాదించుకుంటుంది పక్షిరాజు సహవాసమున ఒంటరి పక్షి 6వ పాయింట్ ప్రశాంతమైన పక్షి 7వదిగా పక్షిరాజు విరోధి సర్పం సాతాన్ని ఎదిరించుద్ది ప్రార్థన అనే రెక్కల్లో దుమ్ము నింపుకొని ఆ సాతాన్ని కళ్ళలో కొట్టి అది ఎగిరి తన్నుకుంటూ వెళ్ళిపోద్దంట అలాగే నువ్వు కూడా ప్రార్థనని దుమ్ము నింపుకొని సాతాన్ని జయించే విధంగా ఉండాలి మరి దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక మరి మీ ప్రార్థన అవసరతల కొరకు మాకు ఫోన్ చేయండి మీ అవసరత కొరకు మేము ప్రార్థన చేస్తాం మా ఫోన్ నెంబర్ 9505976406 మరి మా అడ్రస్ కళాపాల గ్రామం దోబా నగర్ ఉయ్యూరు మండలం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ వర్తమానం చూస్తున్న టీవీ ప్రేక్షకులకు ప్రతి ఒక్కరిని దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ప్రార్థన టీవీ యజమానిని కూడా దీవించి ఆశీర్వదించాలని ప్రభు పేరట కోరుకుంటున్నాను దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడవైన తండ్రి నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా మరి పక్షిరాజు మరి పాత అవయవాలను విసర్జించడం మొదటి పాయింట్ రెండో పాయింట్గా తన పిల్లలను కాపాడుకుంటా మూడో పాయింట్గా పక్షిరాజు నివాసం ఎత్తైన కొండ మీద కట్టుకుంటుంది మరి మేము కూడా క్రీస్తు అనే బండ మీద నివాసం కట్టుకోవాలి మరి నాలుగోదిగా పక్షిరాజు దూరదృష్టి కలది మేము కూడా మా దేహాలకు దీపం కన్నే కనుక మా కన్నులు తేటగా ఉండాలని మాతో మాట్లాడావు ఐదోదిగా పక్షిరాజు ఆహారం ఏ రోజుకి ఆహారం ఆ రోజు సంపాదించుకునే విధంగా ఆ పక్షిరాజు ఉంటుంది కనుక ఈ రోజు తిన్న ఆహారం రేపు అంటుకోదు అలాగే మేము కూడా ఈ రోజు వండిన వంట రేపు తినకుండా ఉండటానికి మీరే కృప చూపించండి అలాగే సహవాసంలో ఒంటరి పక్షి ఏ బి మరి ప్రశాంతమైన పక్షి అని మాట్లాడావు మేము కూడా ప్రశాంతంగా శాంతి స్వభావంతో నెమ్మదితో ఆనందంతో సంతోషంతో గడిపే వ్యక్తులుగా ఉండటానికి మీరే కృప చూపించు పక్షిరాజు 7వ పాయింట్ పక్షిరాజు విరోధి సర్పం మరి ఆ పక్షిరాజు రెక్కలో దుమ్ము నింపుకొని సాతానైన కళ్ళల్లో మరి దుమ్ము దులిపినట్లుగా మేము కూడా మా సాతాన్ని ఎదిరించడానికి ప్రార్థన అనే దుమ్ము నింపుకునే విధంగా ఉండటానికి మీ కృప మాకు దయచేయండి ఇటు మాటలను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు విన్న ప్రతి ఒక్క హృదయం నాయన హృదయం నీరు కట్టి ఫలింపచేయనట్లుగా కృప దయచేయమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడు ప్రభు యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు ఈ నెంబర్కి మరి ఫోన్ పే చేయాలని గూగుల్ పే చేయాలని మరి టీవీ పరిచయ కొరకు మరి కళాపాల గ్రామంలో మరి మందిర నిర్మాణం కూడా చేయాలి అన్న నిర్మాణం కొరకు కూడా మీరు కానుకలు చందాలు విరాళాలు పంపాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్
అందరికీ వందనాలు.